మంచి జరిగించే కార్యక్రమాలు మనం చేస్తా పోతే అబద్ధాలకు రెక్కలు కట్టిన వాళ్ళు ఏమన్నారు, ఇంటింటికి పోయి వాళ్ళు చేసిన ప్రచారాలు ఏమైనాయి, ఇంట్లో ఎవరు కనపడినా సరే ఓటు అడగడానికి వీళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు ఆ ఇంట్లో ఎవడు కనపడినా సరే ఇంత చిన్న పిల్లలు కనపడితే చాలు ఈ పిల్లల సైజు నుంచి మొదలు పెడతారు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఇద్దరుండు ముగ్గురుండు నలుగురుండు ఆ పిల్లల తల్లి కనపడిందని అంటే నీకు 18,000 ఆ పిల్లల తల్లికి చిన్నమ్మ కనపడిందని అంటే నీకు 18,000 ఆ ఇంట్లో ఆ తల్లులకు అత్త కనపడిందంటే పెద్ద ఆమె కనపడిందనంటే 50 ఏళ్ళు పై చిలుకున్న పెద్దమ్మ కనపడిందనంటే నీకు 48,000 ఆ ఇంట్లో ఉద్యోగాల కోసం వెతుక్కునే ఒక 20 ఏళ్ళ పిల్లోడు అలా బయటకు వస్తే నీకు 36,000 ఆ ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే రైతన్న బయటకు వస్తే కండువా కనిపించిందంటే చాలు నీకు 20,000 ఇలా ఇంట్లో ఎవరు కనపడినా సరే ప్రతి ఒక్కరికి నీకింత 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 అని చెప్పి ప్రచారం చేసిన దాంట్లో మనకు నష్టం జరిగింది తప్ప మనం ప్రజల్లోకి పోయినప్పుడు ఎవ్వరూ కూడా మనం చెడు చేసినాము అనే మాట ఒక్క నోట్లో నుంచి కూడా రాలా. ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఎవరు కూడా ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు, ప్రజల ఇళ్ళకు పోయే పరిస్థితి లేదు. ప్రజల ఇళ్ళకు పోవడం మొదలుపెట్టి తిరగడం మొదలు పెడితే ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లలు అడగడం మొదలు పెడతారు మా 15,000 ఏమైందని, ఆ ఇంట్లో వాళ్ళ తల్లులు అడగడం మొదలు పెడతారు మా 18,000 ఏమైందని, ఆ ఇంట్లో పెద్దమ్మలు అడగడం మొదలు పెడతారు మా 48,000 ఏమైందని, ఆ ఇంట్లో నుంచి వచ్చే రైతు అడగడం మొదలు పెడతారు మా 20,000 ఏమైందని, ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వెతికి ఆ పిల్లోడు అడుగుతాడు మా 36,000 ఏమైందని చెప్పి ఇలా ఇంట్లో నుంచి ఏ వాయిస్ వినపడినా కూడా ఆ రోజు మాట చెప్పినావు ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగే ప్రశ్నే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి క్యాడరు ప్రతి నాయకుడు ఈరోజు ప్రజల్లోకి పోయినప్పుడు వాళ్ళకు కనిపించేది వినిపించేది ఇవే మాటలు ఇవే గొంతు. ఏ పథకం కావాలన్నా ఇంటి వద్దకే వచ్చే పాలన పక్కకెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ పరిస్థితి ఏమిటి, ఏది కావాలన్నా మళ్ళా జనభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన. ఇప్పటికే 150,000 పెన్షన్ కటింగ్, 150,000 పెన్షన్ ఇప్పటికే తొలగించేసినారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన రేపులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని సైతం వదిలిపెట్టుకోకుండా జరుగుతూ ఉన్న మారణ హోమాలు కనిపిస్తూ ఉన్నాయి. రెడ్ బుక్ పాలనట విచ్చలవిడిగా వదిలేసినారు. ఏమైనా మీరు చేయండి, ఎవరినైనా మీరు కొట్టండి, కేసులు పెట్టడానికి ఎవరైనా వస్తే ఉల్టా కేసులు దొంగ కేసులు ఉల్టా కేసులు వాళ్ళ మీదే మేము పెడతాం, అన్ని రకాలుగా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి పోలీసులు సైతం డ్యూటీని మర్చిపోయి మూడు సింహాలకు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టడం మానేసి రాజకీయ నాయకులకు సెల్యూట్ కొట్టే పరిస్థితులకి వ్యవస్థ దిగజారిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. స్కాముల్లో కూడా ఎలా కొత్త కొత్త రకాలుగా ఎలా ప్రజలను పిండాలి అని చెప్పి ఏకంగా స్కాములు తయారవుతున్నాయి. టెండర్లకు శాండ్ టెండర్లు మొన్న 2 రోజులే గడువు, అది కూడా పండగ రోజు. కనీసము శాండ్ టెండర్లు పిలిచేయాలనుకున్న ఎవరికి తెలియని కూడా తెలియదు శాండ్ టెండర్లు పిలుస్తున్నారని, అది కూడా 2 రోజులు ఇచ్చిన టైము, అది కూడా ఎవడు పోకూడదు పోకుండా చూసుకునే కార్యక్రమాలు. అంటే ఇంతటి దారుణంగా జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందేమో ఫ్రీ ఇసుక అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే ఇసుక రేటు చూస్తే మన ప్రభుత్వం కన్నా డబుల్ రేటు ట్రిపుల్ రేటు. మన ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి ప్రజలకు రీజనబుల్ రేట్లో ఇసుక అందుబాటులోకి వచ్చేది. మన హయాంలో వర్షాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి మనం ఇసుక రీచ్లో పెడితే వీళ్ళు వచ్చిన నెల రోజులు తిరక్క మునిపే రీచ్లు ఖాళీ. గవర్నమెంట్కి ఆదాయం 0, రేట్లు చూస్తే 2 ఇంతలు 3 ఇంతలు పెరిగినాయి.
ఇసుకే టెండర్లలో కూడా ఆశ్చర్యం, రెండే రెండు రోజులు అది పండగ రోజు ఎవడు రాకుండా ఇసుక టెండర్లు కూడా కైవసం చేసుకోవడం. ఇక మద్యం గురించి అయితే మాట్లాడాల్సిన పనుల ఉన్న షాపులు మనం తగ్గించి పర్మిట్ రూములను తీసేసి బెల్ట్ షాపులు లేకుండా చేసి టైమింగ్స్ స్ట్రిక్ట్గా పెట్టి గవర్నమెంట్ షాపులు నడుపుతూ ఉంది కాబట్టి అత్యాశ అనేది ఉండకుండా చూసుకుంటూ వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఈరోజేం జరుగుతూ ఉంది, మద్యం షాపుల కోసం ఎమ్మెల్యేలు 30% ఇస్తారు.